నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. గడచిన 24 గంటల్లో జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఆ సంఖ్య 254కి చేరింది. ఏపీలో 1259 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 3 రోజులుగా 80 కేసులు తగ్గడం లేదు. ఈ రోజు జిల్లాలో కొత్తగా 17 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 254కి చేరింది. ఏపీలో కొత్తగా 82 కేసులు రావడంతో ఆ సంఖ్య 1259కి చేరింది. 17 కేసులకు గాను నస్రాపేటలో 12, దాచేపల్లిలో 1, కొప్పునూరులో 2 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే 5783 మంది శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇప్పటికీ 258 మంది వ్యాధిగ్రస్తులు డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల తీవ్రత దృష్ట్యా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో లాక్డౌన్ ఆంక్షలు కఠినతరంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి ఏ ఒక్కరూ రాకుండా కట్టడి చేస్తున్నారు. ఉదయం నిత్యావసర సరుకుల కోసం ఇస్తున్న సడలింపు సమయంలో ఆకతాయిల సంచారం పెరిగింది. సరుకులు మందుల పేరుతో కుంటి సాకులు చెప్పి బైకులపై పయనించే వారిని పోలీసులు పసికడుతున్నారు. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సడలింపు సమయంలో బైక్పై ఇద్దరు పయనించినా మాస్కులు లేకపోయినా కొరడా జలుపిస్తున్నారు. సడలింపు అనంతరం అత్యవసర విధులు పనులపై వచ్చేవారిని సరుకు రవాణా వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతో నగర వీధులు బోసిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు లేఖలో ఉపయోగపడే అంశాలు ఏమీ లేవన్నారు. చంద్రబాబు మౌత్ పీస్లా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాష్టం ఇబ్బందుల్లో ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ కు 4,000 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కష్ట సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి కరోనా వస్తే చనిపోతారని చంద్రబాబు భయపెట్టడం నాయకత్వ లక్షణం కాదని చెప్పారు. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నీవు రైతుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వుతారు రైతులు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ శతాబ్ద కాలంలో వ్యవసాయానికి నిజంగా ఇంత ఈల్డ్ ఎప్పుడు కూడా రాలేదు. చరిత్రలో ఎప్పుడు కూడా పత్తి విషయంలో 11 లక్షల క్వింటాళ్లు ప్రొక్యూర్ చేసినట్టు మాట, మేము చేసినట్టు మాట వాస్తవమా కాదా వచ్చి చూడు. నీ హామీలు ఎప్పుడున్నా 1 క్వింటాలన్నా చేసావా? ఇటువంటి విపత్క పరిస్థితులలో కూడా వెనకడుగు వేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మనము కరోనాతో ఫైట్ చేయాలి, కానీ ఈ రాజకీయ వైరం లాగా ఇదేదో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఫైట్ లాగా ఉండకూడదండి. మేము అలా ఆలోచించట్లేదు. ఎలాగ ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి, ఎలాగ ప్రజల నైతిక స్థైర్యం నింపాలన్నటువంటి ఆలోచనతో మేమున్నాం. మీరు అలా కాకుండా ఎస్ కరోనా అంటే అయిపోయింది, మేము చచ్చిపోయిన కరోనా సోకిందంటే మా ప్రాణాలు ఇక మేము వదిలేసుకోవాల్సిందే అని భయపడే పరిస్థితులు మీరు చేస్తున్నారు. కరోనాతో కుదేలైన కష్టజీవులకు వాసవి క్లబ్ వితరణ ప్రకటించింది. ఎమ్మెల్యే మద్దాళగిరి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేసింది. కరోనా మహమ్మారితో 40 రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్న ప్రజలు మరికొంతకాలం అలాగే ఉండి జాగ్రత్తలు వహించాలని ఎమ్మెల్యే మద్దాళగిరి పిలుపునిచ్చారు. పీఎం సీఎంల పిలుపు మేరకు జనాలు భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆరుగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ ప్రతినిధి మిట్టపల్లి సత్యనారాయణ ఆధ్వర్యాన పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనాతో ఆర్థికంగా కష్టాలు పడుతున్న వారికి వాసవి క్లబ్ బాస్టుగా నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు. ఎక్కడ లాక్డౌన్ ప్రకటించలేదు, సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఇండస్ట్రీని కూడా ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. మరి అలానే మెల్లగా మనం కూడా ఇండస్ట్రీని ముందు తీసుకెళ్ళి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆ రోగం దరిచేరకుండా చూసుకునే బాధ్యతగా మనం కూడా గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి. ఇవాళ ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఇవాళ ఎన్నోసారి సేవ కార్యక్రమం, ఎందుకంటే భారతదేశంలో మన దేశం మరి పొద్దున్న పనికెళ్తే కానీ సాయంత్రం గడవని పరిస్థితి ఇవాళ చాలామంది పేదల్లో ఉంది. ఈ 40 రోజులుగా పనులు లేక ఇబ్బంది పడుతున్నారు.
మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గత 40 రోజులుగా కూడా ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు స్వామీ అయ్యప్ప సేవా సంఘం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 900 మందికి అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బిజినేపల్లి రాధా, బచ్చు సాంబ, వంశీ బుజ్జి, చక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ ఉపాధ్యాయులకు సత్వరమే మార్చి ఏప్రిల్ జీతాలను యాజమాన్యం అందించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. అరకొర జీతాలతో బతుకుతున్న వారికి జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తక్షణమే వారికి జీతాలు చెల్లించాలని లక్ష్మణరావు కోరారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలా ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు మార్చి నెల జీతం కూడా చెల్లించనటువంటి పరిస్థితి. అందువల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ మార్చి నెల జీతం చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వానికి కూడా ఆ మేరకు విజ్ఞప్తి చేస్తే పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ నెల జీతం కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు మించిన వారు లేరని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వంపై బురద తలడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కు సీఎం జగన్ 1800 కోట్లు నిధులు కేటాయించారని రాష్ట మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పక్క రాష్టంలో కూర్చొని ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కరోనా కిట్ల కొనుగోలుపై టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిన్నది అరగక టీడీపీ నేతలు 12 గంటల దీక్షలు చేస్తున్నారని మంత్రి ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు కానీ భయపెట్టవద్దని కోరారు. కరోనా నివారణకు ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటుందన్న ఆయన క్వారంటైన్ లో మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. కనీసం ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఈ రాష్ట్రంలో కూడా లేకుండా పక్క రాష్ట్రంలో నక్కి ఉన్న ఆయన దౌర్భాగ్యం. ఈ రాష్ట్రానికి ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం, ఏదైతే కేసెస్ ని మొత్తం ఐడెంటిఫై చేసి ఎక్కువ టెస్ట్ చేస్తున్నందుకు దిగులు పడుతున్నాడా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా చర్యలు చేపడతా ఉన్నాడు, అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, అది జరగకూడదనే ఆయన ఆడు కూర్చొని ఈరోజు చేస్తున్నాడు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ అన్నారు. 32వ డివిజన్లోని 129 130 వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు శానిటైజర్లు, మాస్కులను ఆయన పంపిణీ చేశారు. లాక్డౌన్ నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని కోరారు. వీళ్ళు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటి ఇంటికి తిరిగి డేటా తీసుకుంటున్నారు. వీళ్ళు పడే ఈ శ్రమకి మా వంతుగా 32వ వార్డు డివిజన్లో ఉన్నటువంటి ఈ సెక్రటేరియట్స్లో వీళ్ళకి మాస్కులను, శానిటైజర్స్ ఇవ్వటం జరిగింది. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. ఆ మేరకు వినతి పత్రాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కు అందజేశారు. వలస కూలీలు పడుతున్న కష్టాలకు సత్వరమే తెరదించాలని సూచించారు. ఐడియా ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. గోళ్లమూడి రాజచంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూరగాయలను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో తిండి లేక బాధపడుతున్న నిర్పేద కుటుంబాలకు కూరగాయలను అందజేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. లాక్డౌన్ నిబంధనలను అందరూ పాటించాలని తెలిపారు. శంకర జయంతి సందర్భంగా 150 మంది బ్రాహ్మణులకు బ్రాడిపేట 2x9లో బియ్యం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కోవలమూడి నాని, ఆలపాటి రాజా, జయదేవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు జూపిటర్ ప్రసాదరావు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మావతి, పేరయ్య, సైదయ్య పాల్గొన్నారు. ఇక ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.